వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను చాలామంది ఉన్న డౌటు ఈ ప్రోగ్రామింగ్ లాజిక్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ప్రోగ్రామ్స్ బట్టి పట్టకండి, చాలామంది బట్టి పడుతుంటారు. సో ఆ విధంగా మన ప్రోగ్రామింగ్ లాజిక్ అని బిల్డ్ కాదు, ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. మరి యాస్ ఇస్ ప్రోగ్రామ్ మనం ఏం చేస్తాం, సెమ్ ఎగ్జామ్లో అయితే నార్మల్గా మీ కాలేజీలో మీ లెక్చరర్ గారు చెప్పిన లైక్ ఏంటి, మీ ప్రొఫెసర్ కావచ్చు లెక్చరర్ గారు చెప్పిన దాన్ని ఏం చేస్తారు, బోర్డు మీద రాసింది కానీ యాస్ ఇస్ తీసుకొని కాపీ చేసి లైక్ ఏంటి యాస్ ఇస్ బట్టి పట్టేసి ప్రాక్టికల్లో రాస్తారు, లేకపోతే ఏ విధంగా అది ఎందుకు వచ్చింది, ఏ విధంగా లాజిక్ రాసాను, ఈ ప్రోగ్రామ్ ఇలానే ఎందుకు రాయాలి, నేను ఇంకో విధంగా రాయొచ్చు కదా అని ఆలోచించాలి. సో అలా ఆలోచించినప్పుడు మీకు ప్రోగ్రామింగ్ లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకే చూద్దామండి, ఇప్పుడు నేను ఒక చెప్తాను, కొన్ని టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను నేనైతే. సో హౌ టు ఇంప్రూవ్ ప్రోగ్రామింగ్ లాజిక్ అనేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ థింగ్ టు సాల్వ్. సో ఇలాంటి పెద్ద ప్రాబ్లం ఉన్నా దాన్ని మనం స్ప్లిట్ చేయాలి, స్ప్లిట్ ద బిగ్ ప్రాబ్లమ్స్ ఇంటూ స్మాల్ పీసెస్. సో మనకు అలాగపోతే సూడో కోడ్ రాయండి పేపర్ మీద, సో అప్పుడు మీకు ఈజీ అవుతుంది. తర్వాత వచ్చేసి ప్రాక్టీస్ చాలా క్రూషియల్ అండి, చాలామంది ప్రాక్టీస్ చేయరు. ఎంతసేపు ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో 40+ IT కోర్సెస్ ఇచ్చాను, అలా మీరు 40+ IT కోర్సెస్ చూస్తూ ఉండాలనుకోండి, రాదు. ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ బెటర్, మీరు బెటర్ కావాలనుకుంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు బెటర్ అవుతారు. సో ఇది క్రూషియల్ అండి. తర్వాత వచ్చేసి లర్న్ డిఎస్ అండ్ ఆల్గోరిథమ్స్, ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకు ఇదేమవుతుంది, దిస్ విల్ గివ్ ఏ బెటర్ ప్లాన్స్ టు ఫోకస్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ పైన బెటర్గా ఫోకస్ చేయడానికి, తర్వాత ఎఫిషియెంట్ సాఫ్ట్వేర్ మనకు రావడానికి అన్ని రకాలుగా మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం కొత్తగా ఆలోచిస్తాము, మనకు ఏ ఆల్గోరిథమ్స్ యూజ్ చేస్తే తక్కువ టైంలో మంచి ఆన్సర్ వస్తుంది, ఆ విధంగా ఆలోచిస్తాం మనం. సో అప్పుడు మన డిఎస్ అనేది చాలా యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి మనకు చాలా నేర్పిస్తుంది డేటా సెక్షన్ ఆల్గోరిథం అనేది, మనకు ఇంప్రూవ్ చేస్తుంది బాగా, ప్రాక్టీస్ చేయండి. తర్వాత వచ్చేసి రీడ్ అవుట్పుట్. సో మనకు రీడ్ లాగ్స్ అండ్ ఎర్రర్ మెసేజ్ కేర్ఫుల్లీ ఇన్ ఆర్డర్ టు గెట్ బెటర్ ఐడియా అబౌట్ ద ప్రాబ్లమ్. ఎప్పుడైనా మన ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఎర్రర్ ఏం చూపిస్తుంది చదవండి, అక్కడ ఇక్కడ ఎర్రర్ వస్తుంది చదవండి, ఎర్రర్ మెసేజ్ చదవండి, అప్పుడు మీకు ప్రాబ్లం గురించి ఎక్కువ బాగా అర్థం చేసుకోగలుగుతారు. తర్వాత వచ్చేసి లర్న్ కోడింగ్ పారాడిగమ్స్. సో ఈ పారాడిగమ్ ఇస్ ఏ బ్లూ లైక్ బ్లూ ప్రింట్ టు ఫాలో క్రియేట్ అవర్ ప్రాజెక్ట్స్. ఒక ప్రాజెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో ఒక అది బ్లూ ప్రింట్ లాగా. సో లర్న్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్. సో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ నేర్చుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి డిఫరెంట్ వేలో, ఓకేనా. తర్వాత వచ్చేసి చివరగా రీడ్ బుక్స్. సో మనకు చాలా ప్లెంటీ ఆఫ్ సాలిడ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, బుక్స్లో కావచ్చు ఎక్కడైనా మీకు ఆన్లైన్ ట్యూటోరియల్ ఆన్లైన్లో కావచ్చు. సో వాటిని మీరు ఏం చేయాలి, చూసి నేర్చుకొని లైక్ ఎలా లాజిక్ ఎలా ఉంది, అక్కడ లాజిక్ ఎలా బిల్డ్ చేశారు, నేనే విధంగా చేయాలి అనేది మీరు ఆ విధంగా చేసుకుంటూ లైక్ చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ మీరు మీ లాజిక్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. సో ఇదండి కొన్ని టిప్స్ అయితే నేనైతే చెప్పాను. సో మీకు యూస్ఫుల్ అవుతాయనుకుంటున్నాను నేనైతే. సో మీరైతే ప్రాక్టీస్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, కన్సిస్టెంట్గా చేయాలి డైలీ. సో మీకు వీడియో కనుక నచ్చినైతే ఒక వీడియోకి అయితే లైక్ ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, సో పేడ్ కోర్స్ అండి. సో 1999కి అందిస్తున్నాం. సో మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ అయితే కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను, డెమో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్, డెమో నచ్చితేనే జాయిన్ కండి.